మటన్ కూడా హలో విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా దగ్గరికి రావాలి, కొంచెం దూరం దూరం ఉండి కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జెండా వందన కార్యక్రమానికి హాజరైన జడ్పీ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, ఏసీఎస్ చైర్మన్ గారికి, పార్టీ అధ్యక్షులు సతీష్ అన్న గారికి, మిగతా వివిధ హోదాలోని పార్టీ నాయకులందరికీ మరొకసారి అందరికి కూడా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మన రాజ్యాంగాన్ని రచించుకొని, మన రాజ్యాంగాన్ని మనం రూపొందించుకొని ఇప్పటికీ 73 సంవత్సరాలు కావస్తాం. మొదటి నుంచి కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశంలో ఉన్న విధానం. మరి ఆ భిన్నత్వంలో ఏకత్వంతో పాటు కేంద్రం బలంగా ఉండాలి, రాష్ట్రాలు కూడా బలంగా ఉండాలని చెప్పి అప్పటి నాయకులు, అదేవిధంగా రాజ్యాంగ నిపుణులు ఎన్నో అప్పుడు రాజ్యాంగంలో రచనలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆనాటికి ఈనాటికి కూడా దేశ సమగ్రత కోసం అందరూ కూడా పాటుపడడం జరుగుతుంది. అందుకే ఇంత పెద్ద సువిశాల భారతదేశం, పక్కనే ఉన్న పాకిస్తాన్, చైనా ఎంతో దురాక్రమ దిగినా కానీ మనం తట్టుకోగలుగుతాం. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తయింది, 8వ సంవత్సరం నడుస్తూ ఉంది. మొదటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉంచుకుంటూ దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం కూడా ఇక్కడ కూడా రాజీ పడకుండా పూర్తి స్థాయిలో సహకారం అందించడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు తెలంగాణ
రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ఎన్నో చర్యలు కేంద్రం తీసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ అమలు చేయడంలో కావచ్చు, ఆర్టికల్ 370 అవసరం, దేశ సమగ్రత కంటే దానికి కూడా మద్దతు ఇవ్వడం, ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అన్నింటిలో కూడా మనం దేశ సమగ్రతలో ఎక్కడ కూడా రాజీ పడలేదు. కానీ ఇవాళ రాష్ట్రాల హక్కులు ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఆనాడు అంబేద్కర్ గారి నేతృత్వంలో కల్పించబడ్డాయో వాటి ఒకటి ఒకటి హరించే పరిస్థితి వస్తాము. మరి అదేవిధంగా మన తెలంగాణకు రాష్ట్ర రావాల్సిన నిధులు కావచ్చు, వివిధ విభజన చట్టాల్లోని ఎన్నో అంశాలు కూడా అమలు చేస్తలేదు కేంద్ర ప్రభుత్వం. అందుకే ఇవాళ ఉదయాన్నే పేపర్ చూస్తే మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, కేటీఆర్ గారు, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని చెప్పి సత్యవతి రాథోడ్ గారు, ఈ రకంగా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలి అని చెప్పి మనం కేంద్రాన్ని కోరడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు, నీళ్ళ తర్వాత విద్యా వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు, శాంతి భద్రతల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. మరి దళిత బంధు అనే గొప్ప కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్రారంభించుకోబోతున్నాం మన నియోజకవర్గంలో కూడా. దాంతో పాటుగా ఎన్నో గురుకుల పాఠశాలలు ప్రారంభించుకున్నాం, కరోనా కష్ట సమయాలలో కూడా ఆ పాఠశాలను ఇప్పటికి కూడా నడుపుతా ఉన్నాం. విషయానికి వస్తే కూడా ప్రతి చెరువు తవ్వడమే కాదు, ప్రతి చెరువు నిండు కుండలా ఉండేలాగా చూసుకోవడం జరిగింది. అదనంగా కూడా ఇంకా ఆయకట్టు మంచిగా స్టెబిలైజేషన్ కావాలని చెప్పి రోలవాగు ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం వివిధ మార్గాల ద్వారా నిధులు తీసుకొచ్చి టీఎఫ్ఐడిసి కావచ్చు, మున్సిపల్ ఫండ్స్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. దాంతోపాటుగా డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున జగిత్యాల నియోజకవర్గంలో నడుస్తూ ఉన్నాయి పట్టణంలో. ఆ జగిత్యాల పట్టణంలో కట్టే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో దేశంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదు అంత పెద్ద డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్తాం. మరి అదేవిధంగా నిన్ననే ఆ హాస్పిటల్ గురించి చెప్పాను, దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మళ్ళీ లేదు. మరి ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని జిల్లా చేసుకోవడం, జిల్లా కేంద్రం చేసుకోవడం, నియోజకవర్గాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా మరొకసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు మా నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.